దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము ప్రకటన గ్రంథం 2:14 చదువుకుందాం. ఆయనను నేను నీ మీద తప్పిదములు మోపవలసినది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. వాక్యను మనం పరిశీలించినట్లయితే నేను నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నది అని ఫెర్గములో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు. వాక్యం ఇచ్చిన మనలో కూడా ఏమైనా తప్పిదాలు ఉన్నాయేమో, ఒకవేళ దేవుడు మన మీద ఏమైనా తప్పిదాలు మోపుతాడేమో, ఒకవేళ ఏమైనా తప్పిదములు చేసి దేవుని కృపను పొందకుండా మనం దూరంగా వెళ్ళిపోతున్నామేమో, మనం జాగ్రత్తగా పరిశీలించు. ఎందుకనగా భయముతోనూ వణుకుతోనూ ప్రతివాడు తమ సొంత రక్షణ కొనసాగించుకోను అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. పైన వాటిని విసర్జించాలి. ఏవి విసర్జించాలో పైన వాటి కోసం మనం వెతకాలి. ఏవి విసర్జించాలో ఏవి ధరించుకోవాలో మనం నేర్చుకోవాలని పత్రికలో రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమన్నా అవేమనగా మన మీద కొన్ని తప్పిదములు, కొన్ని నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును. విగ్రహములు అంటే అవి ఒట్టివి, వాటికి బలి ఇచ్చినవి, అది విగ్రహాలకు సంబంధించింది కనుక అవి తినకూడదని దేవుని వాక్యం మనతో ముందుకు మనకు స్పష్టంగా చెప్తుంది. కనుక ఒకవేళ వాక్యం ఇచ్చిన మీరు మనం మీలో ఎవరైనాను ఒకవేళ విగ్రహానికి అర్పించేదాన్ని ఏమైనా తినారేమో, ఒకవేళ తినడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారేమో, బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఇంకెవరైనా సన్నిహితులు కానీ మిమ్మల్ని ఒకవేళ ప్రేరేపిస్తున్నారేమో, సజీవుడైన క్రీస్తు చూస్తున్నాడు గనక ఆయన సాక్ష్యం నిమిత్తము ఆయన నామాన్ని ఘనపరిచే నిమిత్తము విగ్రహానికి బలిచ్చినవి తినవద్దని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేసింది. రెండవది జారత్వము చేయనట్లును. సైతాను ఇప్పుడు శరీరాశ నేత్రాశ జీవపుడమ్ము ద్వారా పడగొట్టాలనే ఉద్దేశంతోనే, దేవుని యొక్క గురి నుండి మనల్ని తప్పించాలనే ఉద్దేశంతోనే వాడు నిద్రాహారాలు మాని పనిచేస్తూ ఉంటాడు. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ధరించుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, జారత్వము చేయనట్లును. జారత్వము అనగా దేవుని చేత రక్షించబడిన వారు, పెండ్లైన వారు, పెండ్లి కానివారు, లేకపోతే వివాహమైన వారు, వివాహం కానివారు, ఎవరైనాను ఈ జారత్వానికి దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. ఎందుకనగా దేవుని నామాన్ని అవమానపరచవద్దు. రక్షించబడిన తర్వాత నీవు జారత్వానికి మరలా నీ శరీరాన్ని అప్పగించుకోవచ్చు. ఎందుకని అప్పగించవద్దు, జారత్వం దేహము దేవుని కోసమే కానీ శరీరము జారత్వం కోసం కాదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియరా, ఎవడైనా ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అని చెప్తున్నాడు. ఎవడైనా ఒకవేళ నిన్ను ప్రేరేపించవచ్చేమో, సైతాన్ని ప్రేరేపించవచ్చేమో, లోకములో ఉన్నాడు ఎవడైనా ప్రేరేపించవచ్చేమో, నువ్వు ఒకవేళ నీ కన్నులతోనే కానీ నీ నోటితో శరీరం చెవులతోనే కానీ విని నువ్వు ఒకవేళ ప్రేరేపించబడవచ్చేమో, కానీ యేసు రక్తము నేను సమస్తమైన పాపముల నుంచి విడిపించను. యేసు రక్తము నేను పలికిన ఎడల సమస్తమైన సైతాను కోట్లు కూలిపోతాయని దేవుని పక్షంగా విజ్ఞాపన ప్రియుల బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనాను జాగ్రత్తం చేయటానికి కానీ లేకపోతే బంధువు ఎవరైనా లేకపోతే బలి ఇచ్చిన తినమని నేను ప్రేరేపించను, దేవుని మహిమార్థమై నువ్వు జీవించాలని దేవుని పక్షంగా విజ్ఞాపన. అటువంటి సాంగత్యం కానీ అటువంటి చుట్టరకాలు కానీ అటువంటి సంబంధాలు కానీ నువ్వు అన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కోసం మనం శక్తి కలిగి నిలిచి దేవుడు రాకడలో మనం ఎత్తబడినట్లుగా మన రక్షణ మనం కొనసాగించుకోవాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యములు దీవించిన గాక. ఆమేన్.